హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయింది, ప్రజెంట్ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ కూడా హోర్ అవర్ జరుగుతుంది. కాకపోతే ఓటింగ్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంది, సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, అలానే లిస్ట్ ఓటింగ్ ఎవరికి జరుగుతుంది, ఇంకోటి ఏంటంటే ఈ వీక్ ఎవరు బయటకు వెళ్ళే అవకాశం ఉందనేది మనం ఈ వీడియోలో మెయిన్గా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ పర్సన్ని ఎందుకు నామినేట్ చేసారు కూడా మనము చిన్న చిన్న పాయింట్లతో మాట్లాడుకొని తర్వాతకి మీకు కూడా ఒక క్లారిటీ వస్తానమాట. సో నేను చెప్పిన వీడియో పూర్తిగా చూడండి. ఏ పర్సన్కి ఎందుకు ఓట్ వేయాలి, ఎందుకు పలానా పర్సన్కి మనం ఓట్ వేయకూడదు అనే ఐడియా కూడా మీకు వస్తానమాట. ఒకవేళ నేను చెప్పింది మీకు కరెక్ట్ అర్థమైంది అనుకోండి, డెఫినెట్గా మీకు ఓటింగ్ అనేది ఉపయోగించుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అంటే ఏ కంటెస్టెంట్కి ఓట్ వేస్తే బాగుంటుంది, సో పలానా కంటెస్టెంట్ హౌస్లో ఉండాలంటే ఈ పాయింట్ కరెక్టే కదా, సో ఆ పాయింట్ బేస్ పే, సో మనం పలానా కంటెస్టెంట్కి ఓటేస్తే బెటర్ కదా, సో అనవసరంగా ఇక్కడ ఉపయోగం లేని కంటెస్టెంట్ ఎందుకు అని చెప్పేసి మీకు ఒక చిన్నపాటి ఐడియా అయితే ఉంటుంది అన్నమాట. సో వీడియో మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇక మనము అసలు ఓటింగ్ గురించి కన్నా ముందు మనం మాట్లాడుకోవాలంటే, సో ఓటింగ్ ప్రజెంట్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ ఫస్ట్ ఏమో గౌతమ్, తర్వాతకి తేజ, తర్వాతకి పృథ్వీ, తర్వాతకి యష్మి, ఫిఫ్త్ ప్లేస్ అవినాష్, అండ్ లాస్ట్లో విష్ణుప్రియ అయితే నామినేట్ అయిపోయారు. సో ఎవరెవరు నామినేట్ చేసిన మీ అందరూ తెలుసు. సో ఇక్కడ గౌతమ్ని నామినేట్ చేసింది ప్రేరణ ఎందుకంటే, సో ఏంటంటే ఆ టీమ్ స్పిరిట్ అనేది లేదని చెప్పేసి ఆ రీజన్ తోటి, అలానే తన గేమ్ అనేది ఇంకా నాకు అర్థం కావట్లేదు, వచ్చి నిదోలు అయిపోతుంది హౌస్లోకి వచ్చేసి, ప్రతి ఒక్క కంటెస్టెంట్ నాకు అంతో ఎంతో అవగాహన ఉంది బట్ నాకు గౌతమ్ అంటే ఏంటో అర్థం కావట్లేదు, సో అందుకనే నేను ఇలా మార్చ నా ఒపీనియన్ ప్రకారం నాకైతే ఇలాంటి కంటెస్టెంట్ హౌస్లో ఉండకూడదు అని చెప్పేసి తను చెప్పింది. బట్ మనకు డిఫెండ్ గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు, ఎందుకంటే ఇక్కడ టీమ్ స్పిరిట్ అని ఏదైనా మాట్లాడినప్పుడు ఒక టీంలో ఒక టీం పలానా కంటెస్టెంట్స్ ఇది ఒక టీంలో ఉన్నప్పుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రమే ప్రతిసారి కూడా అదే పాయింట్ బేస్ చేసుకొని నీ వల్లనే ఓడిపోయినాం అని చెప్పేసి చెప్పడం అయితే ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఆ విధంగా చూసుకుంటే టీమ్ స్పిరిట్ అని నీకు లేదు, అలానే నువ్వు ఒక కంటెంట్ ఒక టీం మెంబర్గా ఉండే ఎలిజిబిలిటీ నీకు లేదు, యాజ్ ఏ మెగా చీఫ్గా నువ్వు కూడా ఇలా మాట్లాడడం ఇంకా కరెక్ట్ కాదు కాబట్టి, సో మెగా చీఫ్ కూడా నువ్వు అన్డిజర్వ్డ్ అని చెప్పేసి గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నా వాళ్ళు ఒక్క ఉండడంలోనే నువ్వు టాస్క్ ఓడిపోయినని చెప్పేసి అంటున్నావు, బట్ మీ ఇద్దరు వాళ్ళకి కూడా టాస్క్ ఓడిపోయినప్పుడు నేను కూడా కామ్గా ఓకే క్యారియర్ అని చెప్పేసి నేను ముందుకెళ్ళి అంతే తప్పించి కూడా ఇక్కడ మీ వాళ్ళనే టాస్క్ ఓడిపోయినావు అని చెప్పేసి నేను ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయలేదు. సో మరే మీతో కంపారిజన్ నేను బెటర్, మీరు నన్ను ఎందుకు మా అంటున్నావు, సేమ్ టైం యష్మి కూడా ఉంది కదా, సో యష్మిని ఎందుకు నువ్వు మాట్లాడతావు అని చెప్పేసి అక్కడ అడిగింది అనమాట. అంటే యష్మి గురికి ఆల్రెడీ మేము చెప్పినా, సో మా వాళ్ళ టాస్క్ ఓడిపోయినప్పుడు మేము కూడా చాలా బాధగా ఫీల్ అయిపోయినాము అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. ప్రేరణ చెప్పినప్పుడు అంటే మీ వరకు వచ్చేసరికి ఏమో మీరు డిస్కస్ చేసుకుంటారు, చెవులో మాట్లాడుకుంటారు, సో నా వరకు వచ్చేసరికి ఏమో నాకు నామినేషన్ ఇస్తారా, అంటే ఫేవరెటిజమా లేకుంటే మీరు గ్రూపిజమా మీరు చూపించుకునే అని చెప్పేసి ఇక్కడ మంచి పాయింట్ గౌతమ్ అడిగింది అనమాట. ఎందుకంటే ఒకటే ఇష్యూ అంటే సేమ్ మిస్టేక్స్ ఇక్కడ ఒక టీం మొత్తం మీద ఓడిపోయినప్పుడు ఒక ఏదైనా మనము ఒక నెగిటివిటీ తీసుకోవాలంటే టీం మొత్తం తీసుకోవాలి, అంతేగాని అందులో ఎవరినో ఒకరిని నెట్టేసి నీ వల్లనే టీం ఓడిపోయింది, నీ వల్లనే టీం ఓడిపోయింది అన్నప్పుడు డెఫినెట్గా ఎవరైతే ఆ టీం మెంబర్ మీద ఆ విధంగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తారో, సో ఒక డిఫరెంట్గా ఆ పర్సన్ బాధపడతాడు అనమాట, బాధను కూడా తీసుకోలేకపోతాడు. సో ఇట్లా మాటలు ఇక్కడ గౌతమ్ కూడా అదే చెప్తుందన్నమాట. సో నా వల్ల ఓడిపోయినంత మాత్రమే ప్రతిసారి నన్నే అంటే కరెక్ట్ కాదు, సో మీ వల్ల కూడా ఓడిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఓడిపోయిల్లు, అప్పుడు మరి మేము ఏం అనలే కదా అని చెప్పేసి గౌతమ్ కూడా పాయింట్ రీజ్ చేసిండు. బట్ ఇక్కడ ఏంటంటే ఫేవరెటిజం గౌతమ్ ఈ విధంగా చెప్పిండో, ఆ ఫేవరెటిజం 100-200% అయితే వర్కౌట్ అనేది నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ నిఖిల్కే ఇప్పుడు గౌతమ్కి ఇంకో నామినేషన్లు చెప్పాలి, అదే యష్మికి అయితేనేమో ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి బాధపడాలి. అంటే ఇక్కడ ఎందుకు తనని నామినేట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు చేయవచ్చు, బట్ ఎందుకంటే వాళ్ళు ఒక బ్యాచ్ అనమాట. సో ఆల్రెడీ మనకు ఇంతకుముందు కూడా లాస్ట్ వీలో మనం డిస్కస్ చేసింది అనమాట. సో కన్నడ బ్యాచ్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒకరికి ఇబ్బంది వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ అనవసరంగా వస్తారు, అక్కడ సిచ్యువేషన్ లేకున్నా అక్కడ అసలు ఇంపార్టెన్స్ ఉండదు మెయిన్గా ఎవరైతే ఆ బ్యాచ్ మనం అంటామో, సో వాళ్ళకి అంత అక్కడ రావాల్సిన సిచ్యువేషన్ ఉండదు. బట్ అక్కడ వీళ్ళు ఆ గ్యాప్ని క్రియేట్ చేసుకుంటారు, ఇక్కడ మనం రావాలి, డెఫినెట్గా రావాలి, మనం వచ్చేసి మన మెంబర్కి మనం సపోర్ట్ చేయాలి, వేరే పర్సన్ని మనము డిఫీట్ చేయాలి మన ఆర్గ్యుమెంట్ తోటి, అనవసరంగా పోయి చాచాతి చూపించుకోవాలి. సో ఈ విధంగా వీళ్ళు డిఫెండింగ్ ఉంటారన్నమాట. సేమ్ అదే విధంగా ఎందుకంటే ఇక్కడ యష్మిని చేస్తే తన ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అలాంటప్పుడు యష్మికి ఎందుకు, ఎలాగో మనకు ఉన్నాడు కదా ఒకడు ఏషపడేద్దాం అన్నట్టు ప్రేరణ గౌతమ్ చేసింది. బట్ గౌతమ్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే గౌతమ్ కూడా ఇప్పుడు నామినేషన్ అంతా మాత్రమే తనకు ఓడిపోతారు అంటే నామినేషన్ నుంచి ఓటింగ్ లిస్ట్లో వచ్చేసి ఎలిమినేట్ అవుతారా కాదా అని చెప్పేసి కూడా ఇది మీ చేతులు ఉంటుంది. ఎందుకంటే ఆట చూసే వాళ్ళు మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా ఆడుతున్నారో వాళ్ళకి ఓటేసే ఛాన్స్ అనేది మీ చేతులు ఉంటాయి కాబట్టి చూడండి, చూసి ఎవరు ఆట బాగుందనేది మీరు కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చేయండి. ఎందుకంటే ప్రతిసారి ఒకటే పర్సన్ని మనం ఫేవరెట్గా పెట్టుకున్నప్పుడు ఏమైపోద్ది అంటే ఆ పర్సన్ తప్పు చేసినా కూడా నెక్స్ట్ టైం మనం దాన్ని
చెప్పాలంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతామన్నమాట. సో ఏంది మన పర్సన్ ఇట్లా చేసినని మనకు మనం అనుకుంటాం, కానీ దాన్ని ఒప్పుకోలేకపోతాం, బయట చెప్పలేమన్నమాట. సో ఏదో బ్లైండ్గా అవుతాం, ఎలాగో ఒకటి నమ్ముకున్నాం కాబట్టి తప్పు చేస్తే తప్పైనా కూడా ఒప్పే అందాం, ఒప్పు చేసినా ఒప్పైనా ఒప్పే అందాం అన్నట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది ఉండాలి. కాకపోతే ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ అనేవాడు ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు మనం దాన్ని కూడా మనం అగ్రి అవ్వాలి, సేమ్ టైం ఆ కంటెస్టెంట్ కూడా ఒప్పుకోవాలి. ఒకవేళ కంటెస్టెంట్ ఒప్పుకోకపోయినా కూడా యాజ్ ఏ ఫ్యాన్గా మనకు ఉన్న మనం చూసే మనం తెలుస్తాయి కాబట్టి మనం కూడా చెప్పుకునే విధంగా ఉండాలన్నమాట. లేదు లేదు నా వాడు పలానా కంటెస్టెంట్ నాకు ఫేవరెట్ అయినప్పటికీ కూడా ఇక్కడ కాదు, ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి మనము దీన్ని ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం ఇక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మంచి చేసినా మెచ్చుకుందాం తప్పేం లేదు, కాకపోతే తప్పు చేసినప్పుడు కూడా మనం మళ్ళీ మెచ్చుకుందాం అంటే కరెక్ట్ కాదు. సో ఆ విధంగా మీరు కూడా చూసే ప్రేక్షకులు ఎవరైనా ఓట్ వేసే వాళ్ళు కూడా డెఫినెట్గా మీకు ఏ కంటెస్టెంట్ బాగా ఆడుతుందో వాళ్ళకి ఓట్ వేయాలనేది మీరు కూడా ఆలోచించుకుని ఓట్ వేయండి. సో నెక్స్ట్ తేజాన్ని అయితే నిఖిల్ నామినేట్ చేసిండు, ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా మనం చేసుకున్నాము, ఎవరైనా చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ సో ఆట గురించి తేజ గురించి మనం మాట్లాడాలంటే ఆటలో తను బెటర్ అంటే తనకి ఎంత క్యాపబిలిటీ ఉంది ఎంత కెపాసిటీ ఉంది వాటి అన్నింటినీ వానడు క్యాలిక్యులేట్ చేసుకొని దాని విధంగానే ఆడతాడు. సో ఒకరికేమో ఒక లిమిట్ ఉంటుంది గేమ్ అంటే అంత తన స్టామినా, బట్ తన స్టామినా వరకు తన 100% పెడుతూనే ఉంటుంది అని చెప్తుండు, అలానే మనం కూడా చూస్తున్నాము. మరి ఇంకోటి ఏంటంటే తన మీద నామినేషన్ వేసిన ప్రాసెస్ ఏంటిది, ఇసుక పాయింట్లు ఏంటంటే సో ఆ ఫిష్కి ఎగ్ ఇవ్వడం అన్నమాట. సో ఏకాభిప్రాయం అనేది కుదరలే కాబట్టి ఒక ఇండివిజువల్గా నీకు నువ్వే సడన్ డిసిషన్ తీసుకొని ఆ ఎగ్ నాలు ఏ విధంగా వేస్తావు అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ఒప్పును, బట్ అది తప్పు కదా అని చెప్పేసి ఇక్కడ నిఖిల్ పాయింట్ మీద నామినేట్ చేసిండు. కాకపోతే ఇక్కడ తేజ కూడా ఒప్పుకున్నాడు, సో కరెక్టే బ్రదర్ నేను చెప్పింది నువ్వు చెప్పింది అదే పాయింట్, కాకపోతే నేను తెలిసి చేయలేదు చేసినాక తెలిసింది ఇది మిస్టేక్ అని, సో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా అపారాజీ చెప్పినా, ఏమైనా ఉంటే మండే మాట్లాడుకుందామని చెప్పేస్తాను, బట్ మనం మాట్లాడుకుందాము. కాకపోతే నేను వేసిన తర్వాతకి నా తర్వాత కూడా యష్మి వేసింది, మరి యష్మి గుడ్డు కూడా వేయడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఇక్కడ ఆమె ఒపీనియన్ లేకుండా ఆమె ఏకాభిప్రాయం లేకుండా ఆమె ఒప్పుకోకుండా కూడా నేను వేసిన కాబట్టి నాది మిస్టేక్. సో మరి తను కూడా ఎగ్ వేసినప్పుడు మరి నన్ను అడగలేదు, నా ఒపీనియన్ కూడా తను తెలుసుకోలేదు, సో ఆమె తప్పా కాదని చెప్పేసి మనోడు లాజికల్గా అడిగిండు. ఇక్కడ సమాధానం ఏం లేదు, ఏమంటే హార్ట్ మొత్తం మీది మీదకి వచ్చేసి డిస్కషన్ పెట్టిల్లో ఈ డిస్కషన్లో సంబంధం లేనటువంటి వ్యక్తి పృథ్వీ కూడా వచ్చేసి అక్కడ బాగా డిస్కషన్ చేసిండు. బట్ తేజ తన దగ్గరున్న ప్రతి ఒక్క పాయింట్ ప్రతి పాయింట్ తోటి వ్యాలిడ్గా మాట్లాడిండు, వాళ్ళు ఎంత అరిచినా కూడా మెజారిటీ అక్కడ డామినేషన్ అయితే తేజదా అనిపించింది. బట్ పాయింట్ అయితే ఏంటంటే తను చేసిన పాయింట్ అయితే డెఫినెట్గా రైటే అనమాట, నిఖిల్ అయితే ఏదో పాయింట్ తోటి తేజని నామినేట్ చేసిండో ఆ పాయింట్ కరెక్టే. దాని తర్వాతకి అడిగిన క్వశ్చన్కి మనోడు సమాధానం చెప్పలేకుండా పోవడం కూడా స్కిప్ కొట్టడం కూడా కరెక్టే, ఎందుకంటే నిఖిల్ దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే నిఖిల్ ఒకళ్ళు ఆన్సర్ చెప్తే యష్మితో ఇష్యూ అయిపోతుంది, మళ్ళీ తర్వాతకి వాళ్ళు కలిసి ఉండలేరు, సో వాళ్ళ మధ్యలో మింగిల్ అనేది మళ్ళీ జరగదు. సో ఆ విధంగా ఎందుకంటే నిఖిల్ మీద మళ్ళీ ఖచ్చితంగా యష్మి సీరియస్ అవుతుంది, అప్పుడు ఇబ్బంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు అనవసరపు రాదంతా మనకు అవసరం ఆ గాలి గోయి కంపను మనం ఎందుకు తగిలించుకోవాలన్నట్టు నిఖిల్ అక్కడ సైడ్ అయిపోయాడు స్కిప్ కొట్టిండు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే అందరికీ తెలుసు తను చేసింది కూడా తప్పాను, బట్ తను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే లైవ్లో ఉంది బట్ ఎపిసోడ్లో లేదు, ఈ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్లో తేజ యష్మిని అడిగిండు అనమాట, సో నువ్వు వెగ్గు వేసినావు కదమ్మా నువ్వు వెగ్గు వేసినావా ఏదో చెప్పవు అని చెప్పేసి అంటే నిఖిల్ ముందు, సో అప్పుడు తను చెప్పు కూడా స్కిప్ కొట్టింది, నాకు సంబంధం లేదు అని చెప్తాను అప్పుడు చెప్పింది, ఎందుకంటే పాయింట్ గుర్తుంచుకొని తర్వాత మనం మాట్లాడుకుందాం. సో తేజ ఎలా ఆడుతుందో మీరు చూసిండు, తేజ మాట్లాడే స్కిల్స్ అయితేనేమి ఏదన్నా మనకి ఇప్పుడు కామన్గా జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ అయితేనేమి గేమ్ గురించి కూడా మీకు తెలుసు. సో మరి అలాంటి పర్సన్ హౌస్లో ఉండాలా ఉండదు అనేది మీ చేతిలో ఉంటుంది, బట్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, సేమ్ టైము ఓటు వేయాలన్నా ఏదన్నది మీ ఇష్టం అది. సో నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేసిండు గౌతమ్, ఎందుకంటే సో ఒకరి డిసిషన్కి మనడు రెస్పెక్ట్ చేయడు, ఆరోగెంట్గా మాట్లాడతాడు, సో ఇదన్నమాట. సో సెల్ఫ్ ఎందుకంటే ఒకరికి డిసిషన్ ఎందుకు రెస్పెక్ట్ చేయడంటే యాజ్ ఎ మెగా చీఫ్ విష్ణుప్రియ ఉన్నప్పుడు తనకు అవకాశం వచ్చింది ఓ 5 మెంబర్స్ని నామినేట్ చేయమని చెప్పేసి, అప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే తనకు అన్డిజర్వ్డ్ అనుకుంటారో వాళ్ళను తను నామినేట్ చేయాలి. అంతేగాని ఇక్కడ వేరేటోళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కరెక్ట్ కాదు కదా, అప్పుడు ఏమైపోద్ది అంటే వేరేటోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని వీళ్ళవి ఈమె మీద రుద్దినట్టు అవుతుంది, అప్పుడు ఈమె మ్యానిపులేట్ అయిపోయింది అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఏమైపోద్ది, అక్కడ ఆపోజిట్ ఎవడైతే వచ్చి చెప్పిండో ఆన్ పాయింట్ల మీద తను నామినేట్ చేస్తే తప్పించి ఈమె పాయింట్ల మీద నామినేట్ చేయదు. సో ఇదే పాయింట్ ఇక్కడ అనమాట, ఇక్కడ విష్ణుప్రియ నామినేట్ చేస్తుంటే ఇక్కడ పృథ్వీ వచ్చేసి తనకు చెప్తుంది అనమాట, సో మా క్లాన్ మన క్లాన్ వల్ల నువ్వు నామినేట్ చేస్తున్నావు, మన క్లాన్ వల్ల నామినేట్ చేయకు, ఇంకోసారి నామినేట్ చేస్తాను నీ సంగతి రాజు చేసుకుంటుందో మాట్లాడనట్టు మనడు తనను ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసినట్టు అనిపించుండే నాకు. బట్ తను ఏం చెప్తుందంటే సో ఇక్కడ మా టీమ్ స్పిరిట్ మా టీం మీద అంటే మా క్లాన్ మీద మాకు గ్రాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండే అన్నట్టు మనడు మాట్లాడుతాడు, కాకపోతే అదే నాకు నచ్చలే అని చెప్పేసి గౌతమ్ చెప్పిండు. ఎందుకంటే నీ అభిప్రాయం ఉన్నప్పుడు నువ్వు ఎవరిని నామినేట్ చేయాలనో నీ చేతిలో ఉంటుంది, సో నిన్ను పలానా వాడికి నామినేట్ చేయమని చెప్పేసి ఎవరు చెప్పాడు, ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్ యువర్ విష్. అంతేగాని అలానే నీకెట్లా రైట్ ఉంటుందో వేరే వాళ్ళ కూడా సేమ్ అదే రైట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిని సేవ్ చేయాలనే ఆలోచన వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ డెసిషన్ని నువ్వు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు అని చెప్పేసి
గౌతమ్ చెప్పిండు. సో పాయింట్ ప్రకారము ఇక్కడ పృథ్వీది మిస్టేక్ ఉన్నా బట్ తెలుసు కాబట్టి మనోడు ఆరోగ్యంటికి అదే కొంచెం ఇది ఏంటంటే బెదిరించు బాగా బెదిరిస్తారు అనమాట. థ్రెటనింగ్ ఇచ్చేసినట్టు ఏదైనా చూసుకుందాం అంత దమ్ము లేదా అంత సీన్ లేదా అన్నట్టు ఏమంటే చాచి చూపించుకుంటూ ముందుకు వస్తాడు. గౌతమ్ కూడా కౌంటర్ ఇచ్చిండు, నువ్వు బెదిరిస్తే నేను భయపడే పర్సన్ కాదు అని చెప్పేసి మాట్లాడి బట్ వీళ్ళిద్దరు మన డిస్కషన్ ఇంకోటి ఏంటంటే కొంచెం నేను బెదిరిస్తే భయపడతానని కొంచెం ఓవర్గా మాట్లాడము అలాంటి బిహేవియర్ కూడా నాకు నచ్చట్లేదు అందుకని నేను నేను నామినేట్ చేస్తాను చెప్పేసి అన్నాడు అనమాట. కాకపోతే పృథ్వీ ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే పృథ్వీ కూడా గేమ్స్లో తన ఎఫర్ట్స్ అనేది 200% అయితే పెడుతుండు. ఎందుకంటే ప్రతి టాస్క్లో ఐ థింక్ వీక్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు బట్ ఒకసారి అయితే మొత్తం తన ఈ పృథ్వీను నిఖిల్ ఆడిన గేమ్ పైనే వీళ్ళు ఒక క్లాన్ మొత్తం గెలిచింది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో తను ఆడే ఆట స్టార్టింగ్ నుంచి కూడా మిగతా అన్ని కేటగిరీల్లో తీసుకున్నప్పటికీ తన పర్ఫార్మెన్స్ తక్కువన్నా తన ఎఫర్ట్ అని తక్కువన్నప్పటికీ గేమ్లో వచ్చేసరికి మనడు 100-200% అయితే ఎఫర్ట్ పెడుతుంది, దట్ ఫిజికల్ టాస్క్లో. సో అలాంటి పర్సన్ ఉండాలన్నా ఉండొద్దు అని యువర్ విష్. సో నెక్స్ట్ యష్మి వచ్చేసి యష్మిని తేజ నామినేట్ ఇచ్చింది. ఎందుకంటే ఇక పాయింట్ ఏంటంటే తేజ నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే సో నేనైతే ఎగ్గేసినా నీ పర్మిషన్ లేకుండా, సో నాది మిస్టేక్ అయినప్పుడు నా తర్వాతకి నువ్వు కూడా ఎగ్గేసినావు అప్పుడు నీ కూడా మిస్టేక్ అయ్యింది అందుకనే. సో నన్ను ఏ విధంగా అందరూ అయితే నన్ను మిస్టేక్ మిస్టేక్ అన్నారో సో అదే మిస్టేక్ నువ్వు కూడా ఇచ్చినావు కాబట్టి నీ మిస్టేక్ అని చెప్పేసి చెప్పిండు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే అప్పుడు ఆ ప్రాసెస్లో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ తర్వాతకి హరితేజ ముందు చెప్పిన విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, దాని తర్వాతకి చెప్పిన విషయం కూడా మనం మాట్లాడుతున్నాం. తనకు ఆల్రెడీ ఇంటెన్షన్ ఉందన్నమాట. సో ముందు తేజగాడ్ వేయాలి, తేజగాడ్ వేసిన తర్వాత నేను వేద్దామని చూసినా నాకు తెలుసు అందుకని చెప్పేసి అక్కడ హరితేజతోటి అలానే నిఖిల్ పృథ్వీలతో కూడా డిస్కస్ చేసింది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేసిందంటే నాకు ఐడియా లేదు, నాకు క్లారిటీ లేదని చెప్పేసి చాలా విధంగా మాట్లాడుతుంది. ఈవెన్ నామినేషన్లో కూడా తన డిఫెండింగ్ అనేది దొరికిపోయింది, తనకు మెయిన్గా క్లారిటీ లేదనేది కూడా అర్థమైపోయింది. ఎందుకంటే చెప్పుండే ఫస్ట్, సో నేను యాక్చువల్గా నాకు మైండ్లో ఒకరే ఉన్నారు, నీళ్ళకి ఇద్దరు ముగ్గురు పెట్టుకుని నేను రాను, నాకు ఒకరే క్లారిటీ ఉందని చెప్పేసి అయిపోయింది అనమాట. సో అదే క్లారిటీ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పిండు అందరి ముందు ఆమె ముందు అందరినీ తేజ్ అడిగిండు. ఏమని అడిగిండు, ఈ ముగ్గురు ఎవరైతే అక్కడ లాస్ట్ ముగ్గురు ఉన్నారో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ కోసమో, నిఖిల్ అలానే నబీల్ అలానే రోహిణి. సో వాళ్ళ ముగ్గురు అడిగినప్పుడు నబీల్ ఏమో నాకు కావాలని చెప్పేసి అన్నాడు, రోహిణి నాకు కావాలన్నది. అలానే నిఖిల్ అడిగినప్పుడు నాకు సంబంధం లేదురా అని చెప్పేసి నాకు వద్దే వద్దని తను ఆల్రెడీ చెప్పిండు. అలాంటి టైంలో మరి నిఖిల్కి ఎందుకు ఇవ్వాలి, వద్దన్నోడికి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళిద్దరిని ఎవరు కొరికిస్తే బెటర్గా అని చెప్పేసి నేను అడిగినా, బట్ నువ్వు నిఖిలే అంటున్నావు అని కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే నాకు ఐడియా లేదు, నాకు సంబంధం లేదు, నాకు ఏం తెలియదు అంటే మరి నీకు క్లారిటీ లేదు ఎందుకు వచ్చినావా అని చెప్పేసి అంటే నువ్వు నన్ను అడిగినావా అని చెప్పేసి ఇవ్వ మాట్లాడుతుంది. ఒక డిసిషన్ మేకింగ్ అయినప్పుడు నీకు క్లారిటీ ఉందా లేదని చెప్పేసి నేను ఎట్లా అడుగుతా, నువ్వు ఎందుకు వచ్చేసినావు, నువ్వు డిసిషన్ తీసుకోవాలంటే నీకు క్లారిటీ ఉండాలి, నువ్వు డిసిషన్ తీసుకోవాలి. నీకు క్లారిటీ లేకుండా నువ్వు ఏ విధంగా ఇక్కడ ఒక డిసిషన్ తీసుకుంటానికి వచ్చినావు అని చెప్పేసి తేజ్ అడిగిండు. బట్ తన దగ్గర సమాధానం లేదు, సమాధానం లేనప్పుడు ఏమైపోద్ది మళ్ళీ అరగంటగా ఏదో బ్లాక్ ఎమోషన్ బ్లాక్ వెళ్ళదు, ఇది అనవసరంగా నువ్వు వరస్ట్ కంటెండర్ అన్నప్పుడు నిన్ను నామినేట్ చేయలేదు, బట్ ఐ రియలైజ్డ్ సో ఇప్పుడు అవకాశం ఉంటే నీకు డెఫినెట్గా నీకు అవకాశం ఇస్తా, నిన్నే నేను ఫరెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి నేను ఇస్తానే కానంటే ఎచ్చుకోపోయేదే ఉంది, దట్స్ యువర్ ఒపీనియన్ నాట్ మై ఒపీనియన్ కదా అన్నట్టు తేజ యాజ్ ఇట్ ఈస్గా తన వర్షన్ తను చెప్పిండు. సో గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే యష్మి ఎలా ఆట ఆడతాడంటే ఆటలో తన పవర్ఫుల్గా బాగానే ఆడుతుంది, కాకపోతే ఒక్కోసారి ఎమోషన్ బ్లాక్ ఫీల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నా కన్నడ బ్యాచ్ వాళ్ళు ఆడినా ఆపోజిట్ తనకు, అలానే మిగతా వాళ్ళ ఆపోజిట్ ఆడినా కూడా ఆ టైంలో సంథింగ్ ఏదో తనకు జరుగుతుంది, ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది, జరగరాని జరుగుతుంది అన్నట్టు ఇవి పోర్ట్రే చేస్తుంది. సో పోర్ట్రే చేయడంతో ఏమైపోతుందంటే నెక్స్ట్ వీక్ వచ్చేసినప్పుడు నాకు సరైతేనేమీ లేకుంటే ఆ సిచ్యువేషన్లో మిగతా సంచాలకు ఎవరున్నా కూడా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుని ఎమ్మట అక్కడ కూల్ అయిపోతారు. ఆ టైంలో మళ్ళీ ఏమైనా ఛాన్స్ చూసుకుని మళ్ళీ కొట్టేస్తారనమాట. సో ఇలాంటి ఎమోషనల్ గేమ్ ఆడుతుంది, బట్ గేమ్ ఆడుతుంది కాకపోతే ఎమోషనల్గా ఇట్లా బ్లాక్మెయిల్ రిలేటెడ్ అలాంటి గేమ్ అయితే తను ఆడుతుంది అన్నట్టు నాకు అనిపించండి. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సేమ్ టైం ఓటేయాలంటే ఓటేయండి, లేకుంటే లేదు. ఇక పృథ్వీ వచ్చేసి అవినాష్ని నామినేట్ చేసిండు. ఎందుకు అంటే సో తనకు అవినాష్ మెగా చీఫ్గా ఉన్నప్పుడు అంట 3 times బ్రేక్ఫాస్ట్ అనేది ఇన్ టైంలో రాలేదంట. సో అది రీజన్. ఇంకోటి ఏంటంటే తను సంచాలకు ఉన్నప్పుడు తను చూడలే, తన వల్ల అంత కేరింగ్ లేకపోవడంతో ఒక బస్సు నా కాలు మీద పడ్డది, బట్ నువ్వు సంచాలకు ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాల్సి ఉండే అని చెప్పేసి. ఇక కాకపోతే ఏంటంటే అవినాష్ ఇక్కడ హౌస్మేట్స్ అందరిని అడిగింది అనమాట. సో అందరిని కూర్చోబెట్టి మీకు ఎవరికి ఇన్ టైంలో ఫుడ్ రాలన్నప్పుడు మెజారిటీ అయితే ఎవరైతే మాకు టైంకి వచ్చింది ఫుడ్, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు దాని గురించి అని చెప్పేసి అన్నారు. సో పాయింట్ కౌంట్ కాదని చెప్పేసి అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ బస్ స్టాప్ పడడం అనేది సారీ, బట్ ఆ టైంలో నేను కూడా యాజ్ ఏ కంటెస్టెంట్గా ఆడుతున్నా, అలాగే సంచాలకు ఆడుతున్నాను కాబట్టి 2 పడవల ప్రయాణం అంటే నా వర్షం చెప్తున్నా. సో 2 ఒకసారి చూడమంటే పాసిబుల్ కాదు. సో ఏదైతే నీకు జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి అంటు. కాకపోతే ఇక్కడ నేనేమంటుందంటే అవినాష్ అంత ఈజీ పాయింట్లకు అంత సిల్లీ పాయింట్లకు ఎందుకు ఆ నామినేషన్ని మనోడు నవ్వుతూ యాక్సెప్ట్ చేసిన అనేది నాకు అర్థం కాలేదు. లేకుంటే ఏంది, బయటకు వస్తే నామినేషన్లో ఉంటే నాకు
ఓటింగ్ ఉంటుంది లేకుంటే నన్ను సేవ్ చేస్తారనే ఆలోచన ఉంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఏదైనా మనం ఆడే ఆటపైనే మనకు ఓటింగ్ అనేది జరుగుతుంది తప్పించి మనకు ఆల్రెడీ బయట ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మనం ఏ విధంగా ఉన్నా నడుస్తుంది. నువ్వు నన్ను నామినేట్ చేసుకో నేను యాక్సెప్ట్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. అందుకే మనం ఆట ఆడదాన్ని బట్టి ప్రేక్షకులకు చూస్తారు. ఇక ఆట పరంగా చూసుకుంటే ఆడుతున్నావు ఒక ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అంటున్నావు కంటెంట్ ఇస్తున్నావు అంతేగాని మిగతా దాంట్లో కంపేర్ ఇస్తే లేదు. ఇంకోటి ఏంటంటే నేను నామినేషన్లనే మనకు ఎక్కువ గ్రాఫ్ అనేది దొరుకుద్ది అనమాట. పెరిగేది కూడా అక్కడనే. ఎంత మనము డిఫెండ్ చేసుకుంటాం గట్టిగా ఇలాంటి సిల్లీ సిల్లీ పాయింట్లకు ఆపోజిషన్ పర్సన్ని మనం అక్కడనే కన్ఫ్యూజన్ పెట్టేసి అదే ఒక ఐడియల్ స్టేట్లో పెట్టేస్తే అప్పుడే మనకు అర్థమైపోద్ది ఆహా కరెక్టేరా మనోడు కంటెంట్ ఉన్నాడే కాబట్టి ఇలాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా హౌస్లో ఉండాలనుకుంటాం తప్పించి ఏ వద్దు వీడితో ఏముందిరా పంపిద్దామన్న ఆలోచన ఎవరికి ఉండదనమాట. బట్ ఇక్కడ అవినాష్ చేసింది ఏంటంటే సిల్లీగా గివ్ అప్ ఇచ్చినట్టు నాకు అనిపించుండే. మరి దీని ప్రకారం మరి అవినాష్ హౌస్లో ఉండాలా ఉండొద్దో మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి లాస్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ. సో విష్ణుప్రియను రోహిణి నామినేట్ చేసింది. ఎందుకంటే లాస్ట్ వీక్ మెగా కంటెండర్ చీఫ్ ఉన్నప్పుడు ఏదో మెగా చీఫ్ ఉంది కాబట్టి అది ఉన్నప్పుడు సో తనకు ఫైవ్ ఇక్కడ వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఆల్రెడీ ఆమెకు సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ టైం ఏమై ఉంది అలానే స్టార్టింగ్ నుంచి కూడా తను తన సపోర్టు అంటే విష్ణుప్రియ సపోర్టు రోహిణి ఎక్స్పెక్ట్ చేసింది. అలానే రోహిణి దగ్గర కూడా వెళ్ళి అంటే రోహిణి విష్ణుప్రియ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడింది. బట్ స్టార్టింగ్లో చేసిన సపోర్ట్ అనేది లాస్ట్ వచ్చేసరికి లేదు. ఎందుకంటే అక్కడ విష్ణు పృథ్వీ ఉన్నాడు కాబట్టి పృథ్వీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఓకే పృథ్వీకి సపోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ ప్రేరణకి సపోర్ట్ చేసుకుంటూ పోయింది. ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్కి ఒకసారి మనం మాట ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆ మాట మీద నిలబెట్టుకోవాలి. ఏదో నామకే వాస్తు ఓకే నీకు మాట ఇచ్చిన కాబట్టి చేస్తా పాట అని చెప్పేసి ఏదో తూతుమల్గా అంటే తూతు మంత్రంగా వచ్చేసి ఇక చేసిన పాటు ఇక చేసిన పాటు అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సపోర్ట్ కాదే కాదు. అలాంటి ఇంకా బాధపడతాం. నువ్వు డైరెక్ట్ నాకు సపోర్ట్ చేయనని చెప్పేసినా కూడా హ్యాపీ కానీ చేస్తా అని చెప్పేసి చేయకుండా ఏదో చేసినా అంటే చేసినట్టు చెప్పేస్తే అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే బాధపడడం తప్పించి ఏముండదు. ఇక్కడ ఏదో సిచ్యువేషన్ జరిగింది తను ఈయన మెగా చీఫ్ అది ఆ టాస్క్ అయిపోయిన తర్వాతకి వాష్రూమ్కి వెళ్ళి కూడా రోహిణి ఏడ్చింది. సో అదే సిచ్యువేషన్ గురించి విష్ణుప్రియకి చెప్పిందనమాట. సో నీ మీద యాక్చువల్గా నేను ఇలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా బట్ నేను రెండు మూడు సార్లు అడిగినా నువ్వు చేస్తా సపోర్ట్ అన్నావు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏదో చేసినట్టు చేసినావు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ పృథ్వీ కోసం మళ్ళీ సపోర్ట్ తీసుకున్నావు అక్కడ మళ్ళీ స్టాండ్ మార్చుకున్నావు. అదేదో నాకు ముందే చెప్తే బాగుండు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ నీ మీద నేను పెట్టుకునేదాన్ని కాదు కదా అని చెప్పేసి కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరైనా కూడా నచ్చితే చెప్పండి లేకుంటే లేదంతే. ఎందుకు మాట ఇవ్వడం తర్వాతకి మనం ఎక్స్పెక్టేషన్ పెంచుకున్న తర్వాతకి తీరడానికి వచ్చేసినాక వెన్నుపోటు పొడిచినట్టు అయిపోద్ది అనమాట దానికి. సో అలాంటి కంటెస్టెంట్ హౌస్లో ఉండాలా ఉండదు ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే తన గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే సో నేను స్టార్టింగ్ హౌస్ల గురించి మనం ఇంతకుముందుకు వీళ్ళు కూడా విష్ణుప్రియ గురించి ఛాన్సాలు చెప్పుకున్నా నేను. ఎందుకంటే తనకున్న ఫ్యాన్ బేస్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది బయట. అలాంటి కంటెస్టెంట్ బయట ఏదైనా ప్రోగ్రామ్స్లో కూడా తను ఎంత యాక్టివ్ ఉంటే చూసినాం. కాకపోతే ఆ యాక్టివ్నెస్ అని ఉన్నప్పటికీ కూడా ఏదో చిల్ అవుతానికి హౌస్లకు వచ్చేసినట్టే అనిపించిండే కానీ ఎక్కడ కూడా మనం ఇక ట్రోఫీ గెలవాలి ఒక టాస్క్ ఇస్తే టాస్క్లో మనం బెస్ట్ ఇవ్వాలి లేకుంటే ఒక మెగా చీఫ్ అయినప్పుడు మనము జోదారుగా చూసుకోవాలి మన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి నామినేషన్లో అనేది ఎప్పుడు ఉండదు అనమాట. ఏదో ఆ రీజన్స్ చెప్తా ఉంటుంది ఏదో ఏదో రీజన్ చెప్తా ఉంటుంది అక్కడ వ్యాల్యూ పాయింట్ ఉండదు ఏముండదు ఒకటిగా దొరికిపోతుంది ఎక్కువ మనకి ఈమెకి ఏంటంటే మెయిన్గా పృథ్వీ ఉంటే సరిపోతుంది ఒక పృథ్వీతోటి అక్కడ తనతోటి అక్కడ మనం ఉంటే సరిపోతుంది ఎవ్రీథింగ్ పృథ్వీ అంతే గేమ్ నో గేమ్ నో టాస్క్ నో ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఐ వాంట్ పృథ్వీ అన్నట్టు ఉంటుంది అనమాట విష్ణుప్రియ. సో మరి ఇలాంటి కంటెస్టెంట్ హౌస్లో ఉండాలా ఉండదు కూడా మీరు డిసైడ్ చేసుకోండి. ఇక మనం ఓటింగ్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే చెప్పినాం కదా సో సిక్స్ మెంబర్స్ నామినేషన్ ఉన్నారు దీని ప్రకారం ఓటింగ్ అనేది ఇప్పుడు చెప్పినాక మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎవరు ఓట్ వేయాలని ఓట్ వేసుకోండి. బట్ మనకున్న ప్రజెంట్ పోల్స్ ప్రకారం ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. సో గౌతమ్కి నెంబర్ వన్ ఓటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే తను చేసిన డిఫెండింగ్ బాగుంది లాస్ట్ వీక్ కూడా తనకు ఓటింగ్ కూడా ఆ రేంజ్లో పెరిగింది. ఎందుకంటే తను మాట్లాడిన పాయింట్ ప్రతిదీ కూడా వ్యాలిడ్ అలానే తన ఆట ఆడిన విధానం కూడా బాగుంటుంది. సేమ్ టైం తను చేసిన డిఫెండింగ్ అనేది డెఫినెట్గా 100-200% స్ట్రాంగ్ ఉందన్నమాట. సో ఆపోనెంట్ పర్సన్ కూడా ఏదో మాట్లాడాలి ఏదో వేయాలన్నట్టు చేసిన తప్పించి కూడా అక్కడ కరెక్ట్ కౌంటర్స్ అయితే ఆపోజిట్ పర్సన్ నుంచి ఎలాంటి కౌంటర్స్ లేవన్నమాట. సో నెక్స్ట్ టేస్టీ తేజ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ఓటింగ్ అనమాట. ఎందుకంటే ఉన్నత కంటెస్టెంట్స్లో మనడు లీస్ట్లో ఉండే అనిపించుండే బట్ తను చేసిన ఆ ఆర్గ్యుమెంట్ అనేది నిఖిల్ని మొత్తానికి కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేసి తన నుంచే సమాధానం దొరకబట్టకుండా తినడు ఇక్కడ తేజ అడిగే ఆన్సర్ల క్వశ్చన్లకి మనోడు అసలు క్వశ్చన్ లేకుండా స్కిప్ కొడుతుండు ఏమంటే మీది మీదికి పోతుండు అనమాట తేజ పైకి నిఖిల్ పోతుండు. సో అలాంటి సిచ్యువేషన్లో అంతటి పర్సన్ని కూడా మనోడు అక్కడ నిలిచిబెట్టి కడిగిన విధానం అనేది చాలా బాగా ప్రేక్షకులకు ట్రిగ్గర్ అయిపోయింది అనమాట. చాలా నోటీస్ తీసుకున్నారు వాళ్ళు బాగా నోట్ చేసుకున్నారు. అందుకనే టేస్ట్ తేజ కూడా ఆ రేంజ్లో ఓటింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ యష్మి. సో యష్మి కూడా చెప్పినాక యష్మికి థర్డ్ ప్లేస్లో ఓటింగ్ జరుగుతుంది. బట్ తనకు మీతో లాస్ట్ అంతకుముందుకి ఎప్పుడైతే తన నామినేషన్ వచ్చిన వీడియో ఓటింగ్తో చూసుకుంటే ప్రజెంట్ కూడా అదే ఓటింగ్ ఉంది. సో నెక్స్ట్ అవినాష్కి ఫోర్త్ ఓటింగ్ ఉందన్నమాట. అంటే ఓటింగ్లో ఫోర్త్ ప్లేస్ ఉన్నాడు.
ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్ కాదు అంటున్నారనే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అయినా కూడా టాస్క్లో తన పర్ఫార్మెన్స్ ఇస్తుండు. కాకపోతే చిన్న మైనస్ ఏంటంటే ఎందుకు ఒకవేళ ముందు ఇప్పుడు మన నామినేషన్లో మనము మనల్ని ఒక నామినేట్ చేసినప్పుడు ఎందుకు నువ్వు నామినేట్ ఇస్తున్నావు సో ఇలాంటి సిచ్యువేషన్ అడగాలి, నా ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఎందుకు ఎవరితో గొడవ అన్నట్టు ఉండే విధానం అనేది కరెక్ట్ కాదు. సో నాకు కూడా అది అనిపించింది. సేమ్ టైం కూడా ప్రేక్షకులు కూడా ఆ పాయింట్ని అర్థం చేస్తున్నారు కావచ్చు, అందుకనే ఓటింగ్ అనేది కొంచెం తక్కువ జరుగుతుంది. సో నెక్స్ట్ పృథ్వీ. సో పృథ్వీకి ప్రతిసారి ఒకటి అలవాటు అయిపోతుంది అనమాట వీళ్ళ కన్నడ బ్యాచ్కి. ఏంటంటే సందర్భం ఉండదు, ఒక డిస్కషన్ అవసరం లేదు, ఒక వేరే పర్సన్ డిస్కషన్లో పెట్టినప్పుడు వేరే పర్సన్తో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మనల్ని ఎవడు పిలవడు అక్కడ, కానీ మనం పోవాలే గొడవ పెట్టుకోవాలి, గెలుపుకోవాలి గొడవ పెట్టుకోవాలి అన్నట్టు పృథ్వీ వర్షన్ ఉంటుందన్నమాట. సో చాలా రోజుల కంటే యాక్చువల్గా తనకు అదృష్టం అనేది కొంచెము ఫేవికిక్ లెక్ ఉంది, కానీ స్టార్టింగ్ వీక్లోనే బయటికి వెళ్ళేటోడు. కాకపోతే ఆ టైంలో వేరేటోళ్ళు దొరకడం, వేరేటోలు చేసిన మిస్టేక్స్ వల్ల మనోడు సేవ్ అవుతూ అంతో ఎంతో ఇప్పుడు ఇట్లా టాప్ టెన్లోకి వచ్చేసిండు. కాకపోతే ఈ వీక్ అనేది తన ఓటింగ్ అయితే తక్కువ ఉంది, ఎందుకంటే ఈ వీక్ ఈ నామినేషన్ బిహేవియర్ కూడా ఏమాత్రం బాగలేదన్నమాట. ఏమంటే మీదికి వెళ్ళడము, ఏమంటే బెదిరించడము, పర్సనాలిటీ ఉంది కదా, ఫిజిక్ ఉంది కదా, కండలు ఉన్నాయి కదా అని చెప్పేసి బెదిరించుకుంటూ పోతే కరెక్ట్ కాదు. ప్రేక్షకులకు అది కాదు, కానీ నువ్వు ఆటలో నీ ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నావు, అలానే నీ మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, అలానే మిగతా అదర్ రిలేటెడ్ కేటగిరీస్లో నీ బెస్ట్ ఏ విధంగా ఇస్తున్నావు అని చెప్పేసి అది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నీకు ఫ్యాన్స్ అయితే తప్పించి లోపల ఉన్న కంటెస్టెంట్స్ని బెదిరిస్తే బయట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అయితే ఎప్పుడు అనుకోవద్దు. సో ఇది పృథ్వీకి జరిగే ఓటింగ్ అనమాట. లీస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో నెక్స్ట్ విష్ణుప్రియ. సో ఆల్రెడీ మనం విష్ణుప్రియ గురించి మనం మాట్లాడుకున్నాము, ఎందుకు ఈమెకి ఇంత ఓటింగ్ జరుగుతుందంటే నో డిఫెండ్, నో గేమ్, నో టాస్క్స్, అలానే నో పర్ఫార్మెన్స్, నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ పృథ్వీ. సో పృథ్వీ ఉంటే సరిపోతుంది నాకు బిగ్ బాస్ టైటిల్ గెలిచినట్టే అన్నట్టు అలాంటి ఒపీనియన్లో అలాంటి ఒక ఊలో బతుకుతుందన్నమాట విష్ణుప్రియ. సో అలాంటి పర్సన్కి ఖచ్చితంగా ఓటింగ్ అనేది డెఫినెట్గా తక్కువనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు అంత ఫ్యాన్ బేస్ ఉన్న విష్ణుప్రియకు ఓటింగ్ ఎందుకు తక్కువ ఉందంటే అంత ఫ్యాన్ బేస్ ఉన్న విష్ణుప్రియ డెఫినెట్గా కరెక్ట్ ఆట ఆడితే దీన్ని మించిన ఓటింగ్ అనేది జరిగి ఉండే అనమాట. ఇప్పుడు గౌతమ్ ఎట్లా టాప్లో ఉన్నాడో అమ్మకన్నా అతనికన్నా ఓటింగ్ ఎక్కువ ఉండే. కాకపోతే ఏంటంటే తన నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఫ్యాన్స్ అలాంటి ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆమెను అసలు రీచ్ అవ్వట్లే. మెయిన్గా 50% కాదు, అసలు 50 కూడా పర్సెంటే రీచ్ అవ్వట్లంటే అర్థం చేసుకోండి తన గేమ్ ఏ విధంగా ఉందో. సో అందుకనే టాప్ 2 అయితే ఇప్పుడు అంటే టాప్ 2లో ఒక గౌతమును టేస్ట్ చేయ వీళ్ళిద్దరు ఓటింగ్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే లీస్ట్ 2లో విష్ణుప్రియ అలానే పృథ్వీ వీళ్ళిద్దరు అయితే వీళ్ళు పోటీ పడుతున్నారు. సో మరి వీరిద్దరిలో ఇదే ఓటింగ్ అనేది ఈ వీకెండ్ వరకు కూడా జరిగిందనుకోండి ఈ ఇద్దరిలో ఒకరు వెళ్ళే అవకాశం ఉంటుంది. మెజారిటీ పృథ్వీ వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అలానే విష్ణుప్రియ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరో ఒకరైతే డెఫినెట్గా పోతున్నా నేను అనుకుంటున్నా. మరి మీ ఓటింగ్ ప్రకారం అలానే మీ అనాలిసిస్ అలానే నేను చెప్పిన వీడియో అనాలిసిస్ ప్రకారము మీరేమనుకుంటున్నారో అలానే దీని కింద కామెంట్ చేయండి. ఎవరికి ఓటు వేస్తే బెటర్, ఎవరు ఉంటారనుకుంటుందో మీ ఓపెనియన్ షేర్ చేసుకోండి. ఇది వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.